అప్పుడు మోహన్ బాబు గారికి కోపం ఆవేశం ఎక్కువ అని కోపం ఆవేశం తనకు నష్టం చేసిందే గాని ఎదుటి వారి కాదు అనే విషయాన్ని కూడా అందరూ గుర్తుంచుకోవాలి ఆ కోపం ఆవేశం వల్ల తను ఎంత నష్టపోయాడో తన మనసుకు తెలుసు తప్ప ఇతరులకు తెలియదు ఆయన డే 1 నుంచి కూడా ఏదైనా తప్పుని ధైర్యంగా తప్పని చెప్పేటువంటి గొప్ప వ్యక్తి అదే ఆవేశం అదే కోపమని వేరే వాళ్ళు అనుకుంటారు అంటే మనం చేయలేనటువంటి పని తాను చేసినప్పుడు సమాజ హితం కోసం లేకపోతే తాను మాట్లాడినటువంటి ప్రతి సందర్భంలో కూడా ఆ విషయాన్ని మాట్లాడతాడు తప్ప తనకు వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఏముండో అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి వారికి నాకు అన్నదమ్ముల అనుబంధం ఒక 20-25 సంవత్సరాలు సుదీర్ఘంగా సాగినటువంటి సందర్భంలో చాలా అంశాలు వారి నుంచి నేర్చుకున్నటువంటి రెండోది నీకు చిత్తూరు ప్రాంతం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఒక విద్యా సంస్థల్ని స్థాపించడమే కాకుండా శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలు ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి అంశం మరి వారికి ఉన్నటువంటి క్రమశిక్షణ పట్టుదల ఈరోజు సమాజంలో చూస్తూ ఉంటాం కాబట్టి ఒక మంచి టీంని మరి మా సభ్యులు ఎన్నుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం తప్పకుండా విష్ణుకు అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం అండదండలు అందిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ రోజు రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో 2014 పరిస్థితులు మీకు అందరికీ తెలిసినప్పటికీ మాదాల రవి గారు శివ బాలాజీ గారు గౌతమ్ గారికి రఘువాము గారు అన్నట్టు కమిటీ సభ్యులకందరికీ ఈ కార్యక్రమానికి వెంచేసినటువంటి సోదరి సోదరులకు మీడియా సోదరులకందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం మా అసోసియేషన్ అంటే ఇది చిన్న అసోసియేషన్ కాదు ఒక 912 మందికి సంబంధించినటువంటి ఫ్యామిలీ అంటే ఇది ఒక పెద్ద వ్యవస్థ ఈ పెద్ద వ్యవస్థని మరి ఒక యువకుడు తన భుజస్కంధాలపై వేసుకొని వారి యొక్క సంక్షేమం కోసం మరి కృషి చేయవలసినటువంటి ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రగై మధ్యన టీవీలు పేపర్లు రెగ్యులర్గా మీరు వాచ్ చేశారు మేము కూడా చూసినాం మోహన్ బాబు గారు మంచు విష్ణుకి ఏం నేర్పించారు అనేది మనం ఒకసారి ఆలోచిస్తే ఒక బ్రహ్మాండమైనటువంటి చదువు ఇచ్చాడు ఒక సంస్కారం నేర్పించాడు పెద్దల్ని గౌరవించేటువంటి వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు వారు నీకు విష్ణు టీవీ ఛానల్స్లో మాట్లాడినప్పుడు కానీ రెగ్యులర్గా మీ దగ్గర కూడా కలిసినప్పుడు కానీ చిన్న పెద్ద వారిని ఏ విధమైనటువంటి గౌరవం ఇవ్వాలో మరి ఆ గౌరవం మోహన్ బాబు గారు వారికి ఇచ్చినటువంటి క్రమశిక్షణ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇండస్ట్రీలో చాలామందికి అందరికీ 10 రోజుల ముందే ఫోన్ చేసి చెప్పిన ఎందుకంటే యంగ్స్టర్స్ రావాలి డెఫినెట్గా యంగ్స్టర్స్ వచ్చినప్పుడు మరి గతంలో నాగేష్ గారు మరి వారికంటే ముందు చాలామంది పనిచేసినటువంటి గొప్ప వ్యక్తులు ఈ వ్యవస్థలో ఉన్నారు మరి ఆ రోజు పరిశ్రమలో ఉన్నటువంటి మరి పెద్దలందరి సహకారం తీసుకొని భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలి నేను ఒకటే మళ్ళా చివరగా కూడా చెప్తున్నా మోహన్ బాబు గారి ఆవేశం కోపం వారికి నష్టం చేసిందే తప్ప ఎవరికి కాదు అనేది కూడా అందరు గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది తను ప్రేమించేటువంటి తత్వం తన దగ్గర ఉండే వాళ్ళకే తెలుస్తుంది
अंदर बैठ वाटल कोपंगा उंटाडंटे संदर्भोचितंगा समस्य पट्ल एवरु स्पंदिंचनटुवंटि संदर्भंलो प्रति ओक्करिकि तेलुसु आ विषयंलो स्पंदिंचालनि कानी एवरिकि आ धैर्यं लेदु ఆ ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి తనకి నష్టం జరిగినా పరవలే ఎదుటి వాడికి లాభం జరగాలనేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ రోజు జరుగుతుంది కాబట్టి ఏ తల్లిదండ్రైనా గాని పిల్లలకి ఏమి ఇస్తారో మీరు ఒకసారి ఆలోచించండి ఒకటి చదువు రెండోది క్రమశిక్షణ మరి పుష్కలంగా ఉన్నటువంటి వ్యక్తి మంచు విష్ణు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ టీం సభ్యులందరికీ మరోసారి అభినందనలు మళ్ళా నెక్స్ట్ వీక్ మనందరం కూర్చొని కొన్ని ప్లాన్స్ చేసి మీరు ఎంతవరకు చేస్తారు గవర్నమెంట్ సహకారం ఎంతవరకు ఉండాలో తప్పకుండా ఒక మూవీ ఆర్టిస్టే కాదు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి అంశాల విషయంలో మీతో చర్చిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు ఓన్లీ దీనికే అధ్యక్షులు దీనికే పరిమితం కాదు ఈ రోజు మీ మీద ఇతరత్ర కార్యక్రమాలను కూడా మరి మీ యొక్క అవసరాన్ని మీ దృష్టికి ఆ అంశాల పట్ల కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం నేను సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ మరి ఈ రోజు మరొకసారి అందరికి అభినందనలు తెలియజేస్తూ ప్రత్యేకించి విష్ణు విష్ణు టీంకి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను థాంక్యూ జై తెలంగాణ సర్ హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ మీ అభిమాన తారల రియల్ స్టోరీస్ సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు మరింకెందుకు ఆలస్యం యోయో సినీతా కిస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి